నమస్తే బ్రో. ఫౌజీ వచ్చింది, లాంచ్ అయింది, హీరో హీరోయిన్ అంత ట్రెండ్ అవుతుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నా? సో డెఫినెట్ గా బ్రో, నేను ఏమనుకుంటున్నానే ఫౌజీ మూవీ గురించి ఒక మంచి అప్డేట్ చూశాను బ్రో. ఎందుకంటే అనిల్ రావుపూడినా కాదా, అనురావుపూడి గారు ఒక మంచి డైరెక్టర్ అన్నమాట. అంటే గతంలో సీతారామం సినిమా చూసాం కదా, సో అలాంటి డైరెక్టర్ ప్రభాస్ అన్న కాంబినేషన్ లో చేస్తామన్నారు, కానీ ఇంత త్వరగా వస్తుంది ఈ మూవీ అని నేను డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అదిగినంగా ఒక ఇన్స్టాగ్రామ్ చేసే ఒక అమ్మాయిని హీరోయిన్ గా పెట్టడము ఈ సినిమాలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మూవీ గురించి మనం మాట్లాడుకుంటే ప్రభాస్ అన్న ఈ సినిమాలో ఇప్పటి వరకు ఇండియాలో ఆ రోల్ ని ఎవరు టచ్ చేయలేదు. అలాంటి రోల్ ని ప్రభాస్ అన్న భుజాల మీద మోయబోతున్నాడని ఒక హింట్ అయితే వచ్చింది ఒక చిన్న పోస్టర్ లో. 100 అర్థాలు వెతుక్కోవచ్చు. టోటల్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తగలబెడతాడు ఆ ప్రభాస్ అన్న. సో అది ఎలా తగలబెడతారని మనం సినిమాలో చూద్దాం. కానీ ఒక పోస్టర్ లో 100 అర్థాలు చూపించవచ్చు. ఒక మిలిటరీ వ్యవస్థ నుండి ఎలాంటి పోరాటం చేయబోతున్నాడు, ఇండియా కోసము, స్వాతంత్రం కోసం ఎలా ఉండబోతుంది, బ్రిటిష్ వ్యవస్థను ఎలా నాశనం చేస్తారు అనేది ఈ మూవీలో చూపించబోతున్నాడు. మరి సుభాష్ చంద్రబోస్ గా చూపించబోతున్నాడో తెలియదు, ఎలా చూపించబోతున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం బొమ్మ మాత్రం రచ్చన అలా ఉంటుంది ఆ రోజు సినిమా రిలీజ్ రోజు. ఎంతమంది టాప్ హీరోయిన్ ఉండగా మా ఇన్స్టాగ్రామ్ అమ్మాయిని తీసుకోవడం మీద మీ ఒపీనియన్ అంటే, ఇప్పుడు టాప్ హీరోయిన్లు తమన్నా పెడితే చూస్తారా, బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక ఫేస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బ్రో, రెగ్యులర్ గా నువ్వు పప్పన్నం తింటావు, రోజు పప్పన్నం తింటావు, సండే ఎందుకు వచ్చినప్పుడు, సండే వచ్చినప్పుడల్లా బిర్యానీ తింటావు, లేకుంటే చికెన్ మసాలా తెచ్చుకొని చికెన్ తింటావు, రకరకాల కర్రీస్ తీసుకొని తింటావు, నీకు నచ్చిన వస్తువు. సో అదిగినాక వేరు, అంటే అది డిఫరెంట్. అంటే రెగ్యులర్ గా ఇప్పుడు దీపికా పదుకునే హీరోయిన్లు కావచ్చు, బాలీవుడ్ టాలీవుడ్ ఏ హీరోయిన్ పెట్టినా రెగ్యులారిటీ ఉంటే చూడరు. కానీ కొత్తదనం ఉంది, ఆ ఫ్రెష్ కంటెంట్ ఉంటే ఆ అమ్మాయికి కొంచెం లుక్ బాగుంటుంది, దాంతో పాటు ప్రజలు అట్రాక్ట్ అవుతారు. ప్రభాస్ అన్న పక్కన సినిమా చేయడం అనేది అంత చిన్న విషయం ఏం కాదు. ప్రభాస్ అన్న నిజంగా పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటది అనిపించింది నాకు. నిజంగా చూస్తుంటే గూస్ బంప్స్ తెలుసా ప్రభాస్ అన్న. నేను యాక్చువల్లీ ఫౌజీ మేకర్స్ వచ్చి మనకు ఇది చేస్తారు, మూవీ రిలీజ్ చేస్తారు, అంటే మూవీ పూజ చేస్తున్నారు నేను అనుకోలే. వాళ్ళ ఫోటో రిలీజ్ అయినప్పుడు పెళ్లి చేసుకుంటే ఎంగేజ్మెంట్ అనుకున్నాను, అలా అనుకున్నాను. కానీ ఈ రోజు ఫౌజీ అప్డేట్ చూస్తుంటే నిజంగా ప్రభాస్ అన్న మాత్రం వేరే లెవెల్. ఇది చెప్తున్నా కదా, సలార్ కల్కి మాత్రం పనికిరాదు అయ్యా. డెఫినెట్ గా ఇప్పుడే 700-800 కోట్ల మార్కెట్ జరిగినా జరుగుతాయి. ఇప్పటికిప్పుడు టికెట్ బుక్ చేసినా ఫౌజీ కోసము ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు అయితే మస్త్ అనిపించింది బ్రో, నాకే చాలా క్రేజీగా అనిపించింది. అలాంటి అందమైన అమ్మాయిని పెట్టుకొని ఇలాంటి వార్ సినిమాల్లో ఎలా ఉండబోతుంది? ఓకే, మనం గతంలో మృణాల్ ఠాకూర్ తీసుకున్నాము, గతంలో మనం చూసుకున్నాము సీతారామ మృణాల్ ఠాకూర్. సో ఎంత బాగా కనెక్టివిటీ వచ్చింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆ సినిమా, వార్ సైడ్ కదా మొత్తం, అది వారే కదా. లవ్ స్టోరీ ఉండబోతుంది, డెఫినెట్లీగా అలాంటి లైఫ్, అలాంటి లవ్ స్టోరీ ఉంటుంది. అది ఒక రియల్ స్టోరీ, రియల్ ఫ్యాక్ట్ అయి ఉంటుంది ఆ సినిమాలో. ఏదో ఒక కంటెంట్, మంచి కంటెంట్, డెప్త్ లింక్ ఉంటుంది అని ప్రభాస్ అని ఒప్పుకోడు. అది మనం చూసినాం కాబ్రో, బ్రిటిష్ సామ్రాజ్యం అంటే బ్రిటిష్ ఒక కోట మీద ఉన్న జెండాని తగలబడుతుందంటే అక్కడ ఉన్న సామ్రాజ్యం సర్వ నాశనం ఏంటంటే అక్కడ ప్రభాస్ అన్న తగలబెట్టిండని మీనింగ్. అర్థమైందా? ఆ చిన్న పోస్టర్ లో 100 రకాల అర్థాలు వచ్చినాయి. అంటే ఆ సామ్రాజ్యాన్ని సర్వ నాశనం చేసేటోడే ప్రభాస్ అన్న. అంటే ప్రభాస్ అన్న ఎలా చూపించాడో, ఎంత క్రూరంగా మిలిటరీ వ్యవస్థలో ఎంత క్రూరంగా బ్రిటిష్ వాళ్ళని చీల్చి చెండాడిండో ఈ సినిమాలో చూపించబోతున్నానని నాకు డైరెక్ట్ హింట్ వచ్చేసింది భయ్య. చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతవరకు ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, ఎలా ఉండబోతుంది? ప్రభాస్ అన్న కట్అవుట్ ఏంది బ్రో, మిలిటరీ డ్రెస్ వేసుకుంటే అన్న లుక్ ఎట్లుంటే తెలుసా, గుద్దితే గిఫ్ట్ అనాలి అట్లా ఉంటది ప్రభాస్ అన్న. ఏమంటారు బ్రో నువ్వు? అలా ఏం లేదు, ప్రభాస్ అన్న ఇంత ముందు చేసిన క్యారెక్టర్ అంటే గతంలో బాహుబలి చేసిండా చేయలేదు కదా, గతంలో సలార్ చేసిండా చేయలేదు కదా, గతంలో కల్కి చేసిన చేయలే కదా, అవన్నీ హిట్ కాలే. సో ఇది డబుల్ ట్రిపుల్ రెట్టింపు హిట్ ఉంటుంది. ప్రభాస్ గురించి నువ్వు తక్కువ చేసి నువ్వు ఎంత డిగ్రేడ్ చేయాలనుకున్నా ప్రభాస్ లెవెల్ ఏ మాత్రం పడిపోదు. అమ్మాయిలు నచ్చుతుందా మరి? ఏ అమ్మాయిలు పడి చేస్తారు బ్రో, అమ్మాయిలు అంటే ప్రభాస్ పిచ్చి అంటే ఏం మాట్లాడదు బ్రో. ప్రభాస్ అంటే రొమాంటిక్ ఫీల్ ఉంటది బ్రో, నువ్వు అర్థమైతే ఆ ఫీల్, ఆ మిలిటరీకి వెళ్ళేటప్పుడు ఆ లవ్ బౌండింగ్ మీద ఉన్న ఫీల్ ఉంటుంది చూడు, ఆ లవ్ ఫీల్ ఉండేది, ఆ ఫీల్ ని మనం ఫీల్ అయ్యేలా, అంటే వాళ్ళతో పాటు సినిమా చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ ని ఆ లవ్ ని ఫీల్ అయ్యేలాగా ఫీల్, అంటే సీతారామంలో ఆ లవ్ అని ఫీల్ అయ్యాం. ఇంకొకటి ఏంటంటే బేబీ సినిమాలో ఆ లవ్ ఫీల్ అయ్యాం, ఎందుకంటే ఆ స్కూల్లో జరిగిన లవ్ స్టోరీ కావచ్చు, ఆ లవ్ ఆ అమ్మాయి లవ్ మోసం చేయడం కావచ్చు, మన లైఫ్ లో ప్రతి ఒక్క లైఫ్ లో ఏదో ఒక చోట జరిగే ఉంటది ఆ ఫీల్. అలా ఆ ఫీల్ అనేది మనలో క్రియేటివిటీ
ఆ పెంచుతాను, నాకు క్యూరియాసిటీ పెంచితే ఆ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది అనుకుంటున్నా బ్రో. నేనైతే ఇంకేమైనా క్వశ్చన్స్? సీతారామంతో డైరెక్టర్ గారు ప్రూవ్ చేసుకున్నారు మంచి సినిమా తీసి లవ్ స్టోరీ, అదే కాన్సెప్ట్ అంతకు మించి ఉంటదా ఇది? ప్రభాస్ అంటే దానికి ట్రిపుల్ రెట్టింపు ఉంటుంది బ్రో. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బ్రో, దల్కర్ సుమను ఎంత పెద్ద హీరో అంటే కొంచెం వాళ్ళ కన్నడలో మంచి హీరో, పెద్ద క్రేజ్ ఉన్న హీరో. కానీ ఈ రోజు కల్కిలో ఎందుకు చిన్న పాత్ర చేసిండు? ప్రభాస్ అన్న లెవెల్ ఎలాంటిది? ప్రభాస్ అన్న కట్అవుట్ ఎట్లాంటిది? ప్రభాస్ అన్న కట్అవుట్ 5,000 కట్అవుట్ బ్రో, 5,000 కోట్ల కట్అవుట్ ప్రభాస్ ది. నువ్వు చిన్న కట్అవుట్ అనుకుంటున్నావు, ప్రభాస్ అంటే చిన్నోడు అనుకుంటున్నాను. ప్రపంచ స్థాయిలో 6,000 7,000 ఫ్యూచర్ లో 10,000 కోట్లు కలెక్ట్ చేసినా చేసే దమ్మున్న మొగోడు, ఏకైక దమ్మున్న మొగోడు ఈ ప్రపంచంలో హీరో మన ప్రభాస్ అన్న. డెఫినెట్లీ చెప్తున్నా, ఈ ఫౌజీ అనే ఈ పేరు ఏదైతే ఉందో, ఈ టైటిల్ మాత్రం, ఇదే టైటిల్ ఫిక్స్ అయితే, హైలైట్ రూమర్స్ అయితే ఉన్నాయి, ఇదే టైటిల్ ఫిక్స్ అయితే సినిమాకు మాత్రం వేరే లెవెల్. ఇంకొకటి పూనగాలి. ఓకే బ్రో, ఇప్పుడు అనురావు కూడా తీసిన సినిమాల్లో చాలా వరకు కొన్ని డిసప్పాయింట్ చేస్తాయి. ఈ ఒక సీతారామం తప్పితే మిగతా కొన్ని చూసుకుంటే డల్ గానే ఆడాయి. మరి ఇది ఎలా ఉండబోతుంది అసలు? సో డల్గానే ఆడాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గతంలో మనం కలికి వచ్చింది, కలికి ఏంది మిషన్లు, ఏంది కోల, ఏంది బొమ్మలు, అది ఇది అన్నారు. 800 సంవత్సరాల ముందు జరిగేది, ఇప్పుడు ఏం చూపించేది అనుకున్నారు. స్టార్టింగ్లో బోర్ కొడుతుంది, కానీ తర్వాత క్లైమాక్స్కి వచ్చి వెళ్ళడం ఉండదు. సో దీనికి ప్రభాస్ చిన్న చిన్న స్టోరీని పట్టుకోడు బ్రో. ఏదో ఆది పురుష్ కొంచెం ఆగమైంది, కానీ నెక్స్ట్ సలార్ చూడు, ఏ మూవీ చూడు నువ్వు, వేరే లెవెల్ బ్రో. అది వేరే మన ఎక్స్పెక్టేషన్స్ని మించి ఉంటుంది డెఫినెట్లీ సినిమా. ఆ హీరోయిన్, ఆ ప్రభాస్ అన్న క్యారెక్టర్, వాళ్ళ రెండింటిని చూసుకుంటే మిస్ మ్యాచ్ ఎక్కడ అయ్యేది లేదు. డెఫినెట్లీగా ఇది ఒక 1,000 crores ఇప్పుడు పెట్టి ఇప్పుడు ఓపెన్ చేసిన, 2-3 సంవత్సరాల తర్వాత నీకు టికెట్స్ ఓపెన్ చేసిన, ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తామన్నా, ఇప్పటికిప్పుడే 1,000 crores కొట్టే దమ్మున్న మొగోడు ఏకైక వ్యక్తి టాలీవుడ్ బాలీవుడ్ ఏ హుడ్ అయినా సరే ప్రభాస్, ప్రభాస్ హుడ్ అన్నమాట. అంటే ఏమంటారా, ప్రభాస్ హుడ్డే. సో ఆ హుడ్కి తప్పకుండా బ్లాక్ బాస్టర్ వస్తుంది, ఇంకోటి మూవీ హిట్ అవ్వే ఛాన్సెస్ చాలా కఠినమైన. ఫాలో అవుతున్నా ఆ అమ్మాయికి డాన్స్ ఎలా ఉంటుంది చూసారా? చాలా బ్రహ్మాండం చేసింది. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి హిందూ అమ్మాయి కాదు, ముస్లిం అమ్మాయి. క్యాస్ట్ క్యాస్ట్ కాదు, తెలుగు అమ్మాయి ఉందన్న ఫీలింగ్. తెలుగు అమ్మాయి కాదు, అక్కడ క్యారెక్టర్ అనేది డిఫరెంట్ అవుతుంది. ఇక్కడ మనకు ఇక్కడ సీతారామంలో ఎలాంటి క్యారెక్టర్ తీసుకొచ్చి ఇలా పెట్టారో, ఫినిషింగ్ ఇచ్చారో, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ కంటెంట్, అంటే ఆ కంటెంట్ చేసే ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసే కంటెంట్ మనకు చాలా నచ్చుతుంది. అంటే ఆ కరెక్ట్ ఆ కంటెంట్ కి ఈ అమ్మాయి మ్యాచ్ అవుతుందని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు తెలుసా నీకు. అలాంటి కంటెంట్ అమ్మాయి తప్ప ఎవరు చేయలేరు అనిపించింది నాకు. నిజంగా చాలా బాగుంది. రీల్స్ లో డాన్స్ అద్దరు కొడుతుంటది, ప్రభాస్ మ్యాచ్ చేయగలరా మరి? ప్రభాస్ అనే డాన్స్ అవసరం లేదు బ్రో, అన్న లేపితే చాలు అంతే. కాలు అన్న డాన్స్ గురించి చెప్తావా బ్రో? గత 3 సినిమాల్లో డాన్స్ తక్కువగా అన్న డాన్స్ చేయడు బ్రో. అన్న గుద్దుతే గిఫ్ట్ అంటది, గుద్దిని అనుకో 1 కిలోమీటర్ భూమిలో పాతుకుపోతాడు, కానీ డాన్స్ రాదు అన్నకి. అంత హైట్ కి డాన్స్ పట్టుకున్న హీరోలు వాళ్ళు డాన్స్ చేశారు. కొంచెం హైట్ చేస్తాడు, ఇంటర్ అన్న చేస్తాడు, ఇంకా రామ్ చేస్తాడు, ఇలాంటి టాప్ హీరోలు చేస్తారు. కానీ ప్రభాస్ హైట్ అయ్యింది కదా, ప్రభాస్ అన్న హైట్ కి ఇట్లా వంగి డాన్స్ చేయాలంటే కొంచెం కష్టమే. కానీ ప్రభాస్ అన్న ఎక్ లెవెల్, అలాంటి కంటెంట్ ఎవరు ఇవ్వలేదు. ప్రభాస్ కొల్లగొట్టు, ప్రభాస్ ని దమ్మున్న మొగుడు బ్రో, దమ్మున్న ప్రభాస్ ఇప్పుడే 1,000 crores కలెక్ట్ చేస్తాయి. థ్యాంక్ యూ, సూపర్ బ్రో, థ్యాంక్ యూ.